సన్న తండ్రి మీద సత్యం చెప్పి నన్ను జైలుకి పంపిస్తా ఉంటరా రఘురామయ్య నీ చెల్లెల్ని చంపానని నా కొడుకుని చారదీసి కోర్టులో నాకు ఎతిరేకంగా సత్యం చెప్పించి నన్ను జైలుకి పంపిస్తున్నావు కదా పాము పుట్టలోకి వెళ్ళిపోయిందని సంబర పడిపోబాక అది బలం పుంజుకుంటది రెట్టింపు పగతో బయటికి వస్తది నీ కుటుంబం మొత్తాన్ని కాటేస్తది గుర్తుంచుకో రఘురామయ్య ఏంటి పడేమయ్య పేడకల అలారిచావు పేడకల కాదురా పాడుకల వచ్చింది కళ్ళో ఫ్లాష్ బ్యాక్ లో ముఖం తుప్పుకుని ఉమ్మబడి సీన్ కట్ అయిపోయింది పడేమయ్య మనకు మంచి అవకాశం గుద్దేద్దామా ఏంటి గుద్దేది ఓటు మీద ముద్ర అది కాదు జైలు మొత్తం గబ్చిప్గా ఉంది గోడతోకి చెక్కేద్దామా మనం చెక్కేస్తే వెంటనే మనం పట్టేసుకుని మళ్ళీ లోపలేసేస్తారు యాదవాలోచన పెట్టుకోబాక అయినా స్వతంత్ర సన్నోత్సవాల సందర్భంగా మనలాంటి వాళ్ళు కాస్త ముందుగానే వదిలేస్తారంటరా నేను సజావుగా బయటికి వెళ్ళి నా జీవితంలో నెరవేర్చాల్సిన రెండు జీవితాశయాలు ఉన్నాయిరా ఏంటి నీకు కూడా జీవితాశయాలా యా ఒకటి నా బామ్మర్ దొంగ దేవుడు ఆడి ఇల్లు ఒక దేవాలయం దాన్ని పునాదులతో సహా లేపేయాలి రెండు నా కూతురు ఒక చిన్నారి దేవత దానికి ఒక స్వర్ణాలయం కట్టించాలి ఏడ తానున్నాడు బావా జాడ తెలిసినా చెప్పి పోవా అందాల ఓ మేఘమాల నీలాల ఓ మేఘమాల వందనదిన వందనం నీ మేఘ సందేశం ఒకసారి ఆపితే నేను డైలాగ్ కొడతాను ఏంటి నా మొగుడు అండర్ అరెస్ట్ జైల్లో టేకింగ్ రెస్ట్ నా యూత్ అంతా వెయిటింగ్ లో వేస్ట్ అయిపోతుందని నేను సఫర్ అవుతుంటే నువ్వు నాకే డైలాగ్ కొడతావా మొలతాడు తగిపోద్ది మరి అదే నువ్వు రాంగ్ మీనింగ్ లో వెళ్ళిపోతున్నావు ఎంతో కాలం నుంచి ఆపుకొని ఆపుకొని నీకు ఆగలేక అడిగేస్తున్నాను నువ్వు ఒప్పుకోవాలి నేను అలాంటి దాన్ని కాదయ్యా నన్ను మొహమాట పెట్టుకు పెట్రోల్ బంక్ లాంటి నువ్వు నాకెందుకు నాకు కావాల్సింది కొత్త సబ్బు బిళ్ళలాంటి నీ చెల్లి చందన ఆ మైసూర్ ఛానల్ నాకు ఇచ్చి చేసేసావనుకో నీ రుణం ఉంచుకోను ఏమిట్రా నీ వెదప్ కలపన నీకు నా చెల్లెల్ని అరేంజ్‌మెంట్ చేస్తే నాతో నువ్వు క్యాష్ అగ్రిమెంట్ చేసుకుంటావా ముట్టి పగిలిపోద్రురాయ్ అమ్మమ్మ ఇది చేయగాదు ఇది చెయ్యే ఇది గడ్డం కాదు ఇది గడ్డమేనయ్యా అయితే ఇవి చెప్పలు కావుగా ఇది చెప్పలే అమ్మా అమ్మా నా చెల్లెం పోయింది అమ్మా అరే వదలరా సచ్చినోడా అయ్యో నన్ను కాపాడండి అయ్యో చూపించు.